శ్రీమాత్రే నమః. చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, ఉద్యోగం దొరకదు, శత్రువుల నుంచి భయం కలుగుతూ ఉంటుంది, మన దగ్గర నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు, మనం అప్పుల బాధల్లో ఉంటాం. జీవితం చాలా చిందరవందరగా చిరాగ్గా ఉంటూ ఉంటుంది. జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్ని కష్టాలే. దంపతుల మధ్య విపరీతమైన మనస్పర్ధలు వచ్చి చివరికి విడిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా భరించలేకపోతున్నాన్రా ఈ కష్టాలని అని అనుకున్న స్థితిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక యజ్ఞాన్ని చేయించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఎవరు అమ్మవారు, ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పటికీ అమ్మవారు అక్కడ ఉన్నారు అనటానికి ఆ ఆలయంలో ఎన్నో నిదర్శనాలు చాలామందికి కనిపించాయి. అలాంటి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకునే ముందు అమ్మవారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళనాడులో తంజావూర్ జిల్లాలో ఉన్న కుంభకోణం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో రాహుస్థలం తిరునాగేశ్వరం అనే ఒక ఊరుందనమాట. ఆ తిరునాగేశ్వరానికి 2 కిలోమీటర్ల దూరంలో అయ్యవడి అనే ఒక ప్రదేశం ఉంది. ఈ అయ్యవడి ఎంత అద్భుతమైన క్షేత్రము అంటే, అసలు ప్రపంచంలోనే పూర్తి శక్తిగల ప్రత్యంగిర అమ్మవారి ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం అన్నమాట ఈ అయ్యవడి. ఈ అయ్యవడి మాత్రమే అంత శక్తితో ఉన్న ఆలయం అని చెప్పి మనం గ్రహించాలి. తమిళనాడులో ప్రత్యక్ష దైవాలుగా ఒక 18 మంది సిద్ధులు పూజింపబడుతూ ఉంటారు. ఆ 18 మంది సిద్ధులు ఈ క్షేత్రంలో అమ్మవారిని పూజించారు. ప్రతి అమావాస్య రోజు ఈ క్షేత్రంలో అమ్మవారి ప్రీతి కోసం ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ యజ్ఞంలో జరిగే అద్భుతం ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. అసలు యజ్ఞాన్ని ఎలా చేస్తారు అంటే, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భైరవుడు, శరభుడు, శూలిని, వారాహి, సుదర్శన చక్రము, మహాలక్ష్మి అమ్మవారు, ఇలా ఎక్కడ ఎవరు ఏ స్థానాలలో ఉండాలో అవి స్థాపిస్తారన్నమాట. స్థాపించి ఈ యజ్ఞంలో 108 ద్రవ్యాలని వేస్తారు. వేసి చివరికి నెయ్యిని చాలా ఎక్కువగా సమర్పించి దానిలో ఎండుమిరపకాయలు వేసి అతిశక్తివంతమైన పూజ చేస్తూ ఉంటారు. నన్ను ఒకసారి ఒక ఆవిడ అడిగారు, మా అబ్బాయికి శాంతి చేయించమంటున్నారు, హోమం చేయించమన్నారు, కానీ నేను ఎవరినో అడిగితే అలాంటివేం అవసరం లేదు, స్తోత్రాలు చదివేస్తే సరిపోతుందని చెప్పి అన్నారమ్మా అని చెప్పి అడిగారన్నమాట. అప్పుడు నేను మా గురువుగారిని అడిగాను ఈ మాట. అడిగితే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏ ప్రక్రియ చేయించమని చెప్తే ఆ ప్రక్రియ చేయించాలండి, అంతే తప్ప దానికి ప్రత్యామ్నాయంగా ఇది చెయ్యొచ్చు అని ఎప్పుడూ మనం ఆలోచించకూడదు. శాస్త్రం ఎలా చెప్పిందో, పురాణాలు ఎలా చెప్పాయో, పండితులు ఎలా చెప్పారో అలా చెయ్యాలి అని ఆయన నాకు చెప్పారు. ఒకసారి మహాస్వామి వారి దగ్గరికి కొంతమంది పండితులు వస్తారు. మీరు చేయమన్నట్టుగానే మేము హోమం చేశాము కానీ వర్షాలు కురవలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. వెంటనే మహాస్వామి వారు చెప్తారు, అవునా, అన్నీ చేశారా మీరు, అయితే వర్షం కురిసి ఉండాలి, అయితే మీరు ఎక్కడో ఒక పొరపాటు చేశారు. మీరు హోమం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, మీరు తినే ఆహారంలో ఉప్పు వేసుకోకుండా తినమని చెప్పాను, అలా తిన్నారా అని చెప్పి అడుగుతారు. లేదు స్వామి, మేము ఉప్పు వేసుకునే ఆహారాన్ని తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు మహాస్వామి అంటారు, ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేయండి, మీరు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు వేసుకోకుండా తినండి అని చెప్పి చెప్తారన్నమాట. వాళ్ళు అలా ఉప్పు వేసుకోకుండా ఆహారాన్ని తిని యజ్ఞం చేస్తే వర్షం కురిసిందట. ఇది స్వామివారి అమృతవాణి బుక్లో స్వామివారే చెప్పిన విషయం అన్నమాట. అంటే ఎవరు ఏ పని ఎలా చెయ్యాలి అనేది వాళ్ళకే తెలుస్తుంది. అలా ఆ పద్ధతుల్లో మనం గనక వెళ్ళినట్లయితే మనకి కష్టాలు తప్పుతూ ఉంటాయి. ఈ ప్రత్యంగర హోమంలో ఎవరు పాల్గొంటారు అంటే, శత్రువుల నుంచి భయపడేవాళ్ళు. ఇంకా ఈ కష్టం నుంచి నేను బయట పడలేకపోతున్నాను అనుకున్న ఎవరైనా సరే, అది ఏ కష్టమైనా సరే, ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి పూజ చేయించినట్లయితే ఆ కష్టం నుంచి బయటపడిపోతారు. ప్రత్యంగరదేవి సరభేశ్వరుడి 3వ కన్ను నుంచి ఉద్భవించారు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం. అమ్మవారు సింహముఖంతో ఉంటారు, 18 చేతులతో కనిపిస్తూ ఉంటారు. త్రిశూలము, నెలవంక, పాశము, ఢమరకము ధరించి అటు ఇటు లక్ష్మీ సరస్వతులు మనకి కనిపిస్తారన్నమాట. ఈ ఆలయంలో నికుంభల యజ్ఞం చేస్తారు. పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్లే రాజులు ఈ నికుంభల యజ్ఞం చేసేవారు అన్నమాట. ఎవరైతే ఈ యజ్ఞాన్ని చేసి యుద్ధాల్లో పాల్గొంటారో వాళ్ళకి విజయం తథ్యమని చెప్పి అప్పట్లో చెప్తూ ఉండేవారు.
ఇక్కడ హోమం చేయటానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వెంటనే అనిపిస్తుంది, అమ్మో 10,000 రూపాయల చాలా ఎక్కువ కదా, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు, ఆ ప్రత్యంగిర హోమం ఏదో మనమే చేయించేసుకుని ఎవరైనా కొంచెం తక్కువ ఖరీదులో చేయించేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తే అంతర్గతంగా తక్షణ ప్రభావాన్ని పొందగలుగుతాం. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఉప్పు వేసుకోకూడదు అనే ఒక చిన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోవటం వల్ల వాళ్ళ పొందవలసిన ఫలితాన్ని పొందలేకపోయారు. అందుకోసమే అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పూజ చేయించుకున్నట్లయితే మనకి పూర్తి ఫలితం వస్తుంది. ప్రత్యంగిర అమ్మవారిని కానీ వారాహి అమ్మవారిని కానీ మనంతటా మనంగా పూజించకూడదు. పూజించకూడదు అంటే అదేదో తప్పు అని కాదు, అమ్మవారి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయన్నమాట, ఆ నియమాలని గనక మనం పాటిస్తూ చెయ్యాలి. ఆ నియమాలు మనం పాటించలేం కాబట్టి అలా ఇంట్లో చెయ్యొద్దు అని చెప్పేస్తారు. ఇంకోటి, ఈ ఆలయంలో అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఈ ఆలయంలో 108 ద్రవ్యాలతో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు కదా, ఆ పూజ చేసిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో నెయ్యిని వేస్తారు. ఎండుమిరపకాయలని కిలోల కొద్దీ వేసి హోమాగ్నిని మండిస్తారు. విచిత్రం ఏంటంటే, అన్ని ఎండుమిరపకాయలు కాలి బూడిదవుతున్నా ఆ యజ్ఞగుండం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఘాటు రావటం కానీ, ఆ మిరపకాయ కాలినప్పుడు వచ్చే పొగతో ఇబ్బంది కలగటం కానీ ఎటువంటి పరిస్థితులలోనూ జరగలేదు. ఇది ప్రత్యంగిర అమ్మవారి మహిమ అని ఇక్కడ అర్చకులు చెప్తూ ఉంటారన్నమాట. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఈ ఆలయం 6 శ్మశానాల మధ్య నిర్మించబడి ఉంది. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆలయంలో ఒక రావి చెట్టు ఉంది. ప్రతి కొమ్మకి 5 విభిన్న ఆకారాలలో ఆకులు ఉంటాయన్నమాట. అసలు ఏ చెట్టు అయినా అలా ఉంటుందా, కానీ ఈ క్షేత్రంలో రావి చెట్టు అలా ఉంటుంది. అమావాస్య తిథులలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యజ్ఞం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ క్షేత్రంలో ప్రత్యంగిర అమ్మవారిని పూజిస్తే బాధలు, రోగాలు, ఆర్థిక సమస్యలు, శత్రుబాధలు అన్నీ తమసిపోతాయి. ఇక్కడ అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి 16 రకాల సంపదలు లభిస్తాయని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. ఏ సమస్య ఉన్న వాళ్ళైనా సరే అమ్మవారి క్షేత్రానికి వచ్చి పూజిస్తే వారి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పి అక్కడ అర్చక స్వామి వారు చెప్తూ ఉంటారు. అమావాస్య రోజు అమ్మవారికి వచ్చి యాగం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర నిమ్మకాయలు, ఖర్జూరము, పటికీ బెల్లం, అరటిపళ్ళు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారన్నమాట. ముఖ్యంగా పూజ సమయంలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన నిమ్మకాయలని ఇంటికి తెచ్చుకుంటారు. అలా ఇంటికి తెచ్చుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నట్టయితే కష్టాలు తొలగిపోయి సర్వ సంపదలు లభిస్తాయని చెప్పి ఈ క్షేత్రంలో చెప్తూ ఉంటారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇంద్రజిత్తు కూడా ప్రత్యంగిర అమ్మవారి యజ్ఞం చేశారన్నమాట, అదే నికుంభల యజ్ఞం. ఈ నికుంభల యజ్ఞం ఎవరైనా చేస్తే వాళ్ళకి శత్రుబాధ తొలగిపోతుందని, ఏ కష్టం నుంచైనా బయటపడిపోతారని, దేన్నైనా సరే విజయవంతంగా సాధించగలుగుతారని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అలా ఇంద్రజిత్తు కూడా నికుంభల యజ్ఞాన్ని పూర్తి చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అమ్మవారిని మనం పూజించేటప్పుడు దుష్టబుద్ధితో అమ్మవారిని పూజిస్తే అది ఎప్పటికీ ఖచ్చితంగా నెరవేరదు. ఇంద్రజిత్తు చేసిన యాగం మధ్యలోనే ఆగిపోయింది. ఈ ప్రత్యంగిర అమ్మవారికే అథర్వణ భద్రకాళి అనే పేరు కూడా ఉందన్నమాట. మహాశక్తివంతురాలైన ప్రత్యంగిరా దేవిని ప్రత్యేక నియమనిష్టలతో యంత్ర రూపంలో మాత్రమే పూజించాలి. అలా పూజించినట్లయితే కష్టాలు, గ్రహ పీడలు తొలగిపోతాయి. అలా మనం చేయలేం కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళి ఈ హోమం చేయించుకున్నట్లయితే సర్వ అరిష్టాల నుంచి బయటపడే మార్గాన్ని అమ్మవారు మనకి చూపిస్తారు. అలాంటి అద్భుతమైన క్షేత్రానికి వెళ్ళి మనం కూడా మనకు ఉన్న కష్టాలని పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.